ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను అండర్ 1000 రూపీస్ లో బెస్ట్ సెల్లింగ్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ తీసుకుని రియల్ టైం టెస్ట్ చేస్తున్నాము. లైక్ దీంట్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ దీంట్లో బేస్ పంచిగా వస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఫీచర్స్ కంపేర్ చేసి టెస్ట్ చేస్తున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మేము బెస్ట్ రేటింగ్ అండ్ గ్రేట్ రివ్యూస్ తీసుకున్నాము. ఈ టాప్ ప్రొడక్ట్స్ ఏంటంటే పీట్రాన్ ట్రాన్సిట్ అర్బన్, బోట్ ట్రాకస్ 235 ప్రో ప్లస్, నాయిస్ సెన్స్ అండ్ బోల్ట్ ఆడియో జీ చార్జ్. ఈ రియల్ టైమ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందర వీటిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా అన్ని ఇయర్ ఫోన్స్ లోని డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం. బోల్ట్ అండ్ పీట్రాన్ లో మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ నెక్ బ్యాండ్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఈవెన్ ఈ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చూడడానికి చాలా ప్రీమియం గా ఉంది. నాయిస్ అండ్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ లో ప్లాస్టిక్ క్వాలిటీ అంత ప్రీమియం గా లేదు. అలాగే అన్ని ఇయర్ ఫోన్స్ లోని వైర్ అండ్ ఇయర్ బడ్స్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. వీటి వాటర్ ప్రూఫ్ స్టాండర్డ్స్ చెక్ చేస్తే బోట్, నాయిస్ అండ్ బోల్ట్ లైట్ రెయిన్ లో యూజ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇవి IPX5 అండ్ IPX7 రేటింగ్ తో వస్తున్నాయి. అండ్ పీట్రాన్ లో IPX4 రేటింగ్ మాత్రమే వస్తుంది. ఇది బేసిక్ స్ప్లాషెస్ నుంచి మాత్రమే కాపాడుతుంది. ఇయర్ ఫోన్స్ లో మెయిన్ గా చూడాల్సింది కంఫర్ట్. ఎందుకంటే మనం ఎక్కువసేపు పెట్టుకుని యూజ్ చేస్తాం కాబట్టి కంఫర్ట్ ఎలా ఉందనే చెక్ చేద్దాం. పీట్రాన్, నాయిస్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు యూజ్ చేసినా సరే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. అండ్ బోట్ ఇయర్ ఫోన్స్ ఎక్కువసేపు వినడానికి అంత కంఫర్టబుల్ గా లేదు. బట్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అంత కంఫర్టబుల్ గా లేదు. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ తో పాటు స్టెబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చెక్ చేయడం కోసం మేము థ్రెడ్ మిల్ మీద రన్ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఏ ఇయర్ ఫోన్స్ స్టేబుల్ గా ఉంటాయనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రన్ చేసినప్పుడు నాయిస్ అండ్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ చాలా స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ బోట్ ఇయర్ ఫోన్స్ కి వచ్చేసరికి రైట్ సైడ్ రబ్బర్ సపోర్ట్ రావడం వల్ల ఆ వెయిట్ కి కొన్నిసార్లు ఇయర్ నుంచి జారిపోతుంది. అండ్ లాస్ట్ పీట్రాన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రన్ చేస్తున్నప్పుడు ఇది ఇయర్ నుంచి చాలా సార్లు జారిపోతుంది. సో అంత స్టేబుల్ గా లేదని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందని చెక్ చేద్దాం. పీట్రాన్, బోట్ అండ్ బోల్ట్ లో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. ఎందుకంటే ఇవి 40 to 60 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. బట్ నాయిస్ లో 25 అవర్స్ మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. కానీ ఇది కూడా మంచి బ్యాకప్ అనే చెప్పొచ్చు. బోట్, నాయిస్ అండ్ బోల్ట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ తో వస్తున్నాయి. అంటే మీరు 8 to 10 మినిట్స్ ఛార్జ్ పెడితే చాలు 8 hours to 15 అవర్స్ ప్లేబ్యాక్ టైం ఇస్తాయి. అండ్ లాస్ట్ పీట్రాన్ ఇయర్ ఫోన్స్ లో 10 మినిట్స్ ఛార్జ్ పెడితే ఓన్లీ 4 hours మాత్రమే ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. ఇవి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కాబట్టి ఓపెన్ స్పేస్ లో వీటి యొక్క బ్లూటూత్ రేంజ్ ని కూడా టెస్ట్ చేస్తున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బోట్ అండ్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ రేంజ్ చాలా బాగుంది. ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ 20 meters వరకు వస్తున్నాయి. అండ్ పీట్రాన్ అండ్ నాయిస్ ఇయర్ ఫోన్స్ లో ఓన్లీ 10 meters వరకే వస్తుంది. నార్మల్ యూసేజ్ కి ఇది మంచి రేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చాలా ఫీచర్స్ కంపేర్ చేసి టెస్ట్ చేసాం. బట్ ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే చెక్ చేద్దాం. ఇది చెక్ చేయడం కోసం నేను ఈ హై క్వాలిటీ స్టీరియో మైక్ ని యూజ్ చేస్తున్నాను. సో కంప్లీట్ ఇన్ ఇయర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ ఫోన్స్ కి ఇలా కనెక్ట్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. అన్ని ఇయర్ ఫోన్స్ లోని వాల్యూమ్ సిమిలర్ గా సెట్ చేసి ఒక మంచి బేస్ ఉన్న సాంగ్ తీసుకుని టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నాయిస్ అండ్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ లో బేస్ క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే వీటిలో బేస్ చాలా డీప్ అండ్ పంచిగా ఉంది. అండ్ దీని తర్వాత బోట్ లో కూడా బేస్ క్వాలిటీ బాగుందనే చెప్పొచ్చు. అండ్ లాస్ట్ పీట్రాన్ లో బేస్ క్వాలిటీ నాకు అంత పంచిగా అనిపించలేదు. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అన్ని ఇయర్ ఫోన్స్ లోని వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ ఎలా ఉందనే చెక్ చేద్దాం. ఇది చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మూవీ చూస్తున్నా ఆర్ సాంగ్స్ వింటున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాయిస్ లో సౌండ్ క్లారిటీ చాలా బాగుంది.
ఎందుకంటే దీనిలో వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ సెపరేషన్ చాలా క్లియర్ గా ఉంది. అలాగే పీట్రాన్ బోట్ అండ్ బోల్ట్ లో కూడా సౌండ్ క్లారిటీ బానే ఉన్నప్పటికీ నాయిస్ అంత క్లారిటీ లేదు. మన ఇయర్ ఫోన్స్ లో కాల్స్ కూడా ఎక్కువ అటెండ్ చేస్తూ ఉంటాం. ఇది చెక్ చేయడం కోసం ఒక నాయిస్ ఎన్విరాన్మెంట్ లో కాల్స్ కూడా అటెండ్ చేసి టెస్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బోట్ ఇయర్ ఫోన్స్ లో మైక్ క్లారిటీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కంప్లీట్ మ్యూట్ అయ్యి వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ దీని తర్వాత పీట్రాన్ అండ్ బోల్ట్ లో కూడా వాయిస్ క్లారిటీ బానే ఉంది. అండ్ లాస్ట్ నాయిస్ లో వాయిస్ క్లారిటీ కొంచెం యావరేజ్ ఉందనే చెప్పొచ్చు మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే. బై ద వే, ఈ ప్రొడక్ట్స్ మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు అండ్ ఏ బ్రాండ్ ని కూడా మేము ప్రమోట్ చేయట్లేదు. అన్ని కూడా మేము టెస్ట్ చేసి మా ఆనెస్ట్ ఒపీనియన్ మీకు చెప్తున్నాం. ఈ టేబుల్ లో మా ఫైనల్ రిజల్ట్స్ చూసినట్టయితే వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ నాయిస్ ఇయర్ ఫోన్స్. ఎందుకంటే దీనిలో బేస్ అండ్ సౌండ్ క్లారిటీ చాలా బాగుంది, అంతేకాకుండా దీనిలో రిమైనింగ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. మీరు ఇయర్ ఫోన్స్ లో మెయిన్ గా కాలింగ్ కోసమే తీసుకోవాలనుకుంటే బోట్ అండ్ బోల్ట్ ఇయర్ ఫోన్స్ తీసుకోండి. ఎందుకంటే వీటిలో మైక్ క్లారిటీ, బ్లూటూత్ రేంజ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ లాస్ట్ పీట్రాన్ ఇయర్ ఫోన్స్ కొంచెం యావరేజ్ గా ఉందని చెప్పొచ్చు మిగతా ఇయర్ ఫోన్స్ తో కంపేర్ చేసి చూస్తే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు అండర్ 2000 రూపీస్ లో బెస్ట్ నెక్ బ్యాండ్స్ కోసం చూస్తే కనుక ఈ వీడియోని చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.